నీకు అదృష్టం ఏంటరా, తేనె పట్టుకు తేనెటీగలు పెట్టినట్టు పట్టింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే అశోక్ అన్న, నేను తన ఛానల్లో వర్క్ చేశాను, చేశాను, వీడియోలు చేపిస్తున్నాను, నెలకు 10,000 ఇస్తా అన్నాడు. మీ అమ్మాయి కూడా తెలుసా విషయం, ఇస్తా అన్నాడు. ఇప్పుడేమో ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు నేను ఏమైనా ఫ్రీగా చేస్తాను వచ్చి. ఇప్పుడు కష్టపడి మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీకు డబ్బులు వస్తున్నాయి ఎండ్లో నుంచొని. అలాంటిది నేను కూడా అలా ఇంట్లో చెప్పుకొని వచ్చి చేయడమే కదా వీడియోలు. అలాంటిది ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకుండా నేను వేరే వర్క్కి వెళ్ళడం ఇవ్వకుండా వీడియోలు చేయించుకున్నాడు. ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటున్నాడు, అప్లోడ్ చేసుకొని. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, అడగదా అంటే. ఇప్పుడు నేను 12 నుంచి వచ్చాను, ఒకసారి చూపించాడు మిమ్మల్ని. మొన్న కూడా మీరు ఇంటి దగ్గరకు వచ్చినట్టున్నారు అక్కడ మిమ్మల్ని డైలీ. నిన్న రాలేదనుకుంటా, నిన్న వచ్చాను నేను ఇక్కడికి. రాలా మీరు? నిన్న వచ్చాను చూశాను, రాలేదు. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది సపోర్ట్ చేసి వస్తాము అంటే ఊరుకుంటారా? అదే నేను బయటికి వెళ్ళి చేసుకుంటే నాకు వస్తాయి కదా. లేదంటే ఎలా చెప్పండి, చూపించమంటారా? చెప్పేది కాదు, ఇప్పుడు నమ్మకంగా చేపించుకున్నప్పుడు ఇవ్వాలి కదా నా డబ్బులు. నాకు 30,000 ఇవ్వాలి. ఇప్పుడు 30,000 ఎవరు ఇస్తారు నాకు? 30,000 ఇవ్వాలి, నెలకి 10 వీడియోలు లెక్క. చేశాను కంటిన్యూస్ గా, ఇప్పుడు నాకు ఇవ్వాలా లేదా? పిల్లడుగా నన్ను అడిగితే ఫోన్ ఎక్కట్లేదు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఉండడు. లేడం లేడం ఇంట్లో ఉంటే లేడని చెప్తున్నారా? మీకు తెలియదు నేను సరే మిమ్మల్ని చూపించడం. నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను అంటే మీ సొంతం కాబట్టి అడుగుతున్నాను. మీ మనుషులని చేయించుకున్నా అడిగాను, ఫోన్ ఎత్తట్లేదు. నెంబర్ బ్లాక్ లో పెట్టాడు, నెంబర్ బ్లాక్ లో పెట్టాడు. ఎన్ని నెంబర్ నుంచి చేసిన ఎత్తట్లా నేనని తెలుసు. కబురు చేయమంటే కబురు చేయట్లేదు సార్. ఎవరో ఒకరు ఇచ్చేదా కెళ్ళమని చెప్తున్నాను. ఇంటికి గొడవ పడ్డానికి కాలేదు. ఇంకెవరిని అడగాలి? ఇంటికి వెళ్తే ఎవరు సమాధానం? ఎందుకు బదిలితే అంటే మీకున్నారు వాళ్ళు కనిపెట్టారు. అలా అయిందా? నా అమ్మాయి
నీకు అదృష్టం ఏంటరా తేనె పట్టుకు తేనె టీకలు పెట్టినట్టు పట్టింది. డబ్బులు ఇవ్వడం కాదు అయ్యా, సెల్లులో ఏడియా చేసిందంట. సెల్లులో ఏడియా చేసినప్పుడు ఆయా పోయి అడుక్కోవాలా, నన్ను నుంచి అడుగుతుంది. నన్ను నుంచి అడిగితే నేనేం చేస్తాను? నేను పేరు పంపుతాను, నేనేం చేస్తాను? నువ్వేదో చేస్తాను తెలియదు అలా మాట్లాడి. నువ్వు పెద్ద మనుషులు కాబట్టి మాట్లాడి. నేను శంసన్ అన్నాగా ఎన్నుకో, నేను శంసన్ అన్నాగా ఎన్నుకో. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు కరెక్ట్ టైం కి వస్తావు, ఎలా వస్తావు? ఎవరు కళ్ళు అడగమాక అడగమాకంటే ఇంకా నా డబ్బులు ఎక్కడ ఏమిటండి మీరు మాట్లాడేది? ఉన్నాను, మూడు నెలలు ఉన్నాను కాబట్టి ఇప్పుడు వచ్చి నేను అడుగుతున్నాను. అదే వెళ్ళిపోయి ఉంటే ఎందుకు వస్తాను నేను? చెప్పండి అన్న, మీరే చెప్పండి. నేను మూడు నెలలు చేశాను కంటిన్యూస్ గా, చేసి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. పని చేయలేదా? పని చేయకపోతే వచ్చి ఇక్కడ ఇంత గోడ వేసిన అవసరం లేదా? రెండు రోజు వెళ్ళిపోతా ఉండు.